ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్రామ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే 3 సంవత్సరాల కాల వ్యవధి లోపల వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు, అలాగే రైతు శాస్త్రవేత్తల ముఖాముఖి చర్చల ద్వారా రైతులను చైతన్యపరచరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా ఏడీఆర్ గారిని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు జిల్లా జగిత్యాల శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారిని, ముఖ్యంగా సారు వ్యవసాయం పట్ల చూపెడుతున్న శ్రద్ధకి, ముఖ్యంగా మాతోటి కూడా అంటే వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ కళాశాల ఉన్నప్పుడు కూడా సారు ప్రతి కొన్ని రోజులకు ఒకసారి ఫోన్లు చేసి అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయని, అంటే ముఖ్యంగా మా వైస్ ఛాన్సలర్ గారితో కూడా సార్ ఎప్పటికీ నిత్యం అనుసంధానంగా ఉంటూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ కొత్త కళాశాల రావడం. ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ముందుగానే మనం ఎప్పటికీ అందుబాటులో ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టేందుకు మేము చాలా దోహదపడతాం. మీకు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మమ్మలను మేము ఎప్పుడు వచ్చినా కూడా, మేము ఎప్పుడు మీకు ఫోన్లు చేసినా కూడా కొంచెం మీరు సహకరించి నిజమైనటువంటి రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అన్నిటికీ అతీతంగా కొంచెం మాకు కోఆపరేట్ చేసి మీరు మా ఫామ్కు రావడంలో కానీ లేకపోతే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ కనుక మంచిగా అయితే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, మాకు కూడా రావాలనిపిస్తుంది. సో కాబట్టి అలాంటి సహకారాన్ని మీరు అందిస్తే చాలు నాకు, అంతకంటే ఎక్కువ మీ నుంచి మేము ఏం కోరుకునేది లేదు. మీకు నయా పైసా ఖర్చు కాకుండా అన్ని కార్యక్రమాలు మా బడ్జెట్ తోటి మేమే చేసుకుంటాం కాబట్టి మీరు మంచి కోఆపరేషన్ అందిస్తారని, సార్ ఆధ్వర్యం లోపల మాకు అది ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమం మునుముందు మంచి వెలుగుందాలని గవర్నర్ గారు కూడా ఒకసారి మన అంటారు. దాంట్లో అనేక మంది పిల్లలు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఆ కళాశాల ఇక్కడ ఉండడం వల్ల మన పిల్లలకు భవిష్యత్తు లోపల మంచి అవకాశాలు రావడంతో పాటు చుట్టుపక్కల చాలామంది కూడా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మెరుగుపడతా ఉన్నాయి. సో అలాంటి కళాశాల రావడం లోపల సార్ యొక్క కృషి నాకు తెలుసు, సారు చాలా పనిచేసినారు, అందుకనే సార్కి గౌరవంగా మన అందరి తరఫున మేము గుర్తుపెట్టుకున్నాం సార్. అదేవిధంగా మీరు పదే పదే మాకు మా వెంట ఉండాలని కోరుకుంటూ ఈ విలేజ్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడంలో ముఖ్యంగా మనం ఎక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు కానీ ఏంటంటే సార్ కాన్స్టిట్యూన్సీలో ఉంటే కొంచెం ఇంకా కొంచెం మనకు పనులు బాగా జరుగుతాయని, లేదా సార్ సాన్నిధ్యంలో ఉంటే మనకు మరింత అవకాశాలు ఎక్కువ ఉంటాయని మనం ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది సార్. ఈ కార్యక్రమం వచ్చినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ ఒక అవగాహన సదస్సు రైతుల్లో చైతన్యం తేవడానికి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ పరిశోధనలు గావించి ఇంకా మంచి ఏం చేద్దామని దాని మీద ఈ గ్రామాన్ని మన పులాస వ్యవసాయ క్షేత్రం వారు ఎంచుకోవడం జరిగింది. మీ అందరు తెలుసు జగిత్యాల మండలంలోని పులాసల చాలామంది చదువుకొని ఇట్లాంటి శాస్త్రవేత్తలు విద్యావంతులు కావాలని చెప్పి మొన్న కాలేజ్ కట్టించి 20 కోట్ల పైన ఖర్చు పెట్టి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో ఒక 2 నెలల కిందనే మనం ప్రారంభించుకున్నాం. అది దేశంలో ఎక్కడ కూడా అంత మంచి కాలేజీలు లేవు, అంత గొప్పగా కొత్త కట్టుకున్నాం. అంటే అదంతా కూడా మన రైతుల కోసం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక్కొక్క మెట్టుగా చేస్తున్న పథకం. మరి మనందరూ తెలిసి అలా రైతుల కోసం 24 గంటల కరెంటే కానీ చెరువులు నింపడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతకుముందు నేను రాజకీయాలకు వచ్చిన కొత్తల చెరువు నింపాలంటే చెరువు కట్ట దగ్గరటి ఆ కెనాల్ దగ్గరటి కేసులు అమ్మవారు, కానీ ఇవాళ డైరెక్ట్గా తూము పెట్టేయడం జరిగింది. అడిగినా ఇప్పుడే చెరువు నిండా నీళ్ళని అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అట్లనే జాబ్తాపూర్ కూడా అదేవిధంగా పెట్టడం జరిగింది. ఈ రకంగా చాలా చోట్ల అంతర్గామంలో కూడా మీ అందరు తెలుసు వరద కాలువకే పెట్టేసాం తూము. ఆ కింద తుంబరావుపేట, పూర్మల్ల, మైతాపురం, రాయికల్ ఆ కింది పోయేందుకు మెయిన్ కెనాల్కే తుమ్ము పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా రైతుల కోసం చాలా తుమ్ములు ఏర్పాటు చేసాం.
మన తుంగూరు దగ్గర శాఖ సముద్రం చెరువు కెనాల్కి పెట్టేస్తుంటాం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కోకోలో కొన్ని విషయాలు మీకు చెప్తాం. మరి ఇవన్నీ ఒకవైపు ప్రభుత్వం చేస్తుంది, అదేవిధంగా అధికారులను ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని పెట్టడం జరిగింది. అసలు నిరుద్యోగులు లేకుండా చేసిన చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు నౌకర్లు ఇచ్చేసింది సర్కార్ రాగానే వ్యవసాయం మీద. వేరే చాలా వాటిలలో చదువుకొని ఉద్యోగాలు అని ఉన్నారు, మాకు టీచర్ నౌకర్ రాలేదని, ఇంజనీర్ నౌకర్ రాలేదని, డాక్టర్ నౌకర్ రాలేదని, డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ వ్యవసాయం మీద చదివిన వాళ్ళు లేకుండా చేసిన ప్రభుత్వం రాగానే మళ్ళీ ఏడాదికి వెళ్ళామన్నా కానీ, కానీ అప్పుడే 5,000 మందికి చొక్కలను పెట్టి ఒక కంప్యూటర్ ఇచ్చి ఊరూరా రైతులు ఏం చేస్తారు, ఉదాహరణకు ఇక్కడ 482 మంది రైతులు ఉన్నారు, ఇక్కడ పాస్బుక్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళ అన్ని విషయాలు వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లు ఎక్కించుకోవాలి. మరి ఇక్కడ హరీష్ మంచి చురుకైన పిల్లవాడే, ఇక్కడ ఎట్లా చేస్తున్నాం మరి నాకు తెలియదు, ఇదివరకు చూసినా మరి ఇవాళ లేడు, మంచిగా చేస్తున్నాం మీరు సంతోషం చెప్తారు సంతోషం. కానీ ఇవాళ మా తిరుపతి నాయక్ గారు కానీ మా సురేష్ గారు కానీ ఎవరు కూడా అన్యాయం భావించదు. ఇవాళ కందులు అమ్మేతంది పోతే రికార్డు లేక కొనే పరిస్థితి లేకుంటుంది. దళారులేమో 4,000 చిల్లర కొంటున్నారు, మద్దతు ధర మనం కొనేతందుకు 5,800 ఇస్తాం మనం తయారున్నాం, కానీ రికార్డు లేదు. ఇది నిజంగా కూడా క్షమించరాదు, ఎందుకంటే 5,000 ఎకరాలకు 3-4 గుర్ల కుక్కలను పెట్టినప్పుడు ఎంతమంది కందులు పండించారు, రైతులు ఏమేమి పంటలు పండిస్తున్నారు ఉండాలి కదా, అది లేక ఎంతమంది ఇబ్బంది పాలవుతున్నారు. మరి మీ పర్యవేక్షణ ఏమవుతుంది, జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మన కలెక్టర్ గారు కూడా బాధపడుతున్నారు, కొత్త కలెక్టర్ సాహెబ్ వచ్చాడు, నాకు ఇప్పుడు అన్ని మంచిగా కనిపిస్తున్నాయి, కానీ అమ్ముతున్నా దళారులు తెచ్చి అమ్ముతున్నా మనకు తెలియని పరిస్థితి. రైతులు తెచ్చాకంటే ముందే దళారులు అంతకుముందు మన దగ్గర మనం సరిగా తక్కువ ధర కొని ఎక్కువ ధర లేకపోతే మళ్ళీ డబల్ అయితే ఇబ్బంది అవుతుంది, వ్యాపారం ఇంకెవరు వస్తే. కాబట్టి దీని విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మూడోది, ఇంతకుముందు ఈడీఆర్ గారు చెప్పినట్టు రైతులు సరైన అవగాహన లేక ఎరువులు ఎక్కువ తక్కువ వాడుతూ ఉన్నారు. మన పులాస క్షేత్రంలో 40 లక్షలతోటి వట్టిది కాదు 40 లక్షలతోటి ఎట్లయితే మన రక్త పరీక్షకు ఒక చుక్క రక్తం ఇస్తే అన్ని టెస్ట్లు ఎట్లొస్తాయో, మన భూమి పిరికెడ్ మట్టి ఇస్తే కొన్ని నిమిషాలలో చెప్తుంది మనకు అసలు యూరియా వేసే అవసరం ఉందా లేదా, పొటాష్ వేసే అవసరం ఉందా లేదా, ఇవన్నీ అది చెప్తుంది. దమన అవసరం ఉంటే చెప్తుంది, అవసరం లేకపోతే అవసరం లేదని కూడా చెప్తుంది. దాంతో మీరు పిరికెడ్ మట్టి తీసుకుపోయి పులాస కాడిస్తే ఇవాళ మీకు అవసరమా లేదా తెలుస్తుంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు మరి అగ్గి తెగులు ఈ మధ్య కాలంలో ఊరూరా తిరుగుతూ ఉంటున్నా, మీరు అందరు మరి నాకు దయతోటి గెలిపిత్రి, మామూలు ఓట్లు కాదా నాకు వచ్చినాయి, ఎటు పోవాలి, ఇక నాకేం పని ఉన్నది, దవాఖాన పక్కకు పెట్టాం తిరుగుతున్నాం. తిరుగుతుంటే పోయిన వానకాలంలో 7,000 ఒకటే ముచ్చట చెప్పారు, వానలు పడ్డాయి బ్రహ్మాండంగా పొలాలు మంచిగా ఉన్నాయి, అసలు కెనాల్ నీళ్ళు అవసరం పడతలేవు, కరెంటు మోటార్ పెట్టే అవసరం పడతలేదు, రోగాలు లేవు, మందు లేదని చెప్పారు. పొంగ పొంగ సలియంటి కాడ మాకు తిరుపతి ఉన్నాడు హుషారు ఉంటాడు గిట్లనే మా కిషన్ లెక్క మా ఉప సర్పంచ్, ఏం సంగతి అంటే మందు కొట్టారే మరి రోగమే లేదన్నారు కదా అంటే ఇక రావద్దని కొట్టినారటరే, రావద్దని కొట్టుకుంటుందా, జ్వరం వచ్చినాక గోలు వేసుకుంటారే, జ్వరం రావద్దని వేసుకునే గోలు ఉంటుందా, ఏమైనా ఉంటుంటే వ్యాక్సిన్లు అది వేరే విషయం. కానీ ఆ రకంగా కొంత అవగాహన లేక కొంతమంది చేసి ఉండొచ్చు. వచ్చినాం అందరు రైతులు ఎందుకు రావద్దు, ఇది వచ్చి ఆ సమస్యలు ఏంది చెప్పాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను ఆ పరికరం ఉన్నది మనం పిరికెడ్ మట్టి ఇస్తే ఇవన్నీ తెలుస్తాయన్నది ఇప్పటికి కూడా అందరు తెలియకపోయి మరి వస్తే తెలుస్తుంది ఇంటే మీరు ఇంకా కొంతమందికి చెప్పచ్చు. మీరు ఈ విషయాన్ని అందరికి చెప్పుర్రి, నేను వెళ్తే అయోధ్యకు పోతే అయోధ్యలో నాకు చెప్పింది సారు, నాకు తెలిసింది అది నేను 10 ఎకరాలు చెప్తున్నా. పోయిన కడాల ప్రతి కడ ఇట్లాంటి మీటింగ్ పెట్టినప్పుడు మన రైతులు కూడా రావాలి, భాగస్వాములు కావాలి. ప్రజల భాగస్వామ్యం రైతుల భాగస్వామ్యం లేకపోతే తెలియదు, ఎన్నో కనబడ్డకడ లొలిపెట్టుడు కాదు, లేకపోతే వడ్లు కొనలేదని లొలిపెట్టుడు నీళ్ళ మనం కూడా బాధ్యత వహించాలి. మరి ఇవన్నీ కూడా అందరు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున రైతులు భాగస్వామ్యం అయితేనే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏదో కొద్ది మంది వచ్చారు మన తిరుపతి జలపతి అన్నట్టు, అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇంత పెద్ద అధికారులు ఎంత విలువైన సమయం, వాళ్ళు ఇదే టైంలో అక్కడ కూర్చొని ఇంకేదైనా పరిశోధన చేస్తే ఇంకేదైనా తయారు చేయొచ్చు.
మన కోసం మీకు వాళ్ళకి తెలిసింది చెప్పడానికి వచ్చారు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఆ మేడం గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెడతా అంటున్నారు. వారి సలహాలు అందరూ కూడా స్పీకర్ అవసరం పడితే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోరు మీరు, మేమే ఉండాలని లేదు. ఏమంటారు మళ్ళీ ఒకటి పెట్టుకోరు వినరా, మళ్ళీ ఒకటి పెట్టుకొని మీకు ఏమేమి తెలుసుకోవాలి తెలుసుకోండి. ఇట్లా కాదు, అందరు రావాలా, అందరు వస్తే మంచిగా ఉంటుంది. అట్లే ఏడీఏ గారిని మరొకసారి కోరుతున్నా, ఏవో తిరుపతి నాయక్ గారు మీరు ఒక్కసారి ఏవో మీటింగ్ పెట్టాలి. నేను ఇదివరకు కూడా ఎమ్మెల్యే కాకముందే ఒకసారి మీటింగ్ పెట్టాను, ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం. కానీ మా దురదృష్టం ఏంటంటే మీరో కాలువ కింద ఉన్నారు, మేము కాలువ మీద అయిపోయినాం. ఊర్లోకెళ్ళే కిణాలు పోతుంది, పంటలు వండక నీళ్లు లేక అంతా అమ్ముకునుడికి వచ్చింది. మరి మీరేమో మీద ఉండి మంచిగా పొలాలు వేసుకోవటానికి ఇట్లా మిషన్ వచ్చి కోయేవాటే బాగా ఇష్టం. ఏదో కొద్దిగా మిగిలింది 10-12 ఎకరాలు, మనకు కూడా బాగానే ఉండే మీకు తెలుసు కావచ్చు, పేపర్లోకి రాస్తుంది కాదు. మీ ఊరనే నారాయణరావు మాదే వ్యవసాయం అంతా చేయిస్తుండే, అంతా లేక అమ్ముకోలేదు, చేయలేదు నీళ్ళు లేక. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి దయ వల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అల్లోళ్ళు ఇల్లోలు బాగా మాట్లాడతారు, ఎకరం బారిందా అని. ఇవాళ వరద కాలువకి వెళ్ళి తుంబెట్టితే 20 ఏళ్ళ తర్వాత చెరువు నిండింది అంతర్గాల చెరువు, మొత్తం బాయిలలోకి నీళ్ళు వచ్చాయి. ఇంకా చారాయణ నీళ్ళునే మొన్న మళ్ళా 3 రోజులు ఇడిపించిన, అవన్నీ కూడా చేసుకుంటున్నాం. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చేసుకుంటారు. ఇవాళ పంటలు ఎంత పండుతున్నాయంటే బయట వాళ్ళు మాట్లాడచ్చు, నినాక మొన్న కూడా పేపర్ చూసే వరకు ఆయకట్టు చివరి దానికే నీళ్ళు ఇవ్వాలి. అసలు ఈసారి పండినన్ని పంటలు ఇదివరకు ఒక 40-50 ఏళ్ళలో ఏమైనా వండిన లెక్కలు తీస్తే తెలుస్తుంది, ఆ రకంగా వస్తాయి. కాబట్టి ఏదైనా కానీ మన కడుపు నిండి ఉన్నప్పుడు ఎక్కువ తిన్నా మంచిది కాదన్నట్టు, యూరియా అవసరం లేనప్పుడు యూరియా ఎక్కువ వేస్తే ఆ రోగాలన్నీ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. అందరూ కూడా ఆ జాగ్రత్తలు పాటించాలి. మీరు ఈ ప్రాంతంలో కాక మీ బంధుమిత్రులు ఏ ఊర్లో వెళ్ళినా కానీ చెప్పుని, అధికారుల సహకారం తీసుకోమని చెప్పుని, మరొక్కసారి ముగించే ముందు అధికారులను ఊకే అంటున్నాను కాదు, మళ్ళీ కోరుతా ఉన్నా, దయచేసి ఎవ్రీ విలేజ్ సర్వే చేసి ఏమున్నది తెలియజేయాలి. దీని విషయంలో మాత్రం నేను కూడా కలెక్టర్ గారు కానీ మేము ఖచ్చితంగా సీరియస్గా ఉన్నాం. మీరు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.